రాంగ్ రూట్ లో వెళ్ళింది కాకుండా ఫోటో తీసిన ట్రాఫిక్ పోలీసునే చడమడా తిట్టేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువతి లయోలా కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యువతి అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడుదాం. రమేష్, యువతిపై పోలీసులు కేసు పెట్టారా? వివరాలు ఏంటి? ట్రాఫిక్ పోలీసుల పై దాడి చేసిన యువతిని, యువతితో పాటు ఉన్న అబ్బాయిని కూడా, ఇద్దరు కూడా కీసర పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. దీంట్లో ప్రధాన నిన్న అకారణంగా కానిస్టేబుల్ పైన దాడి చేయడం కూడా, అతని దగ్గర ఉన్న కెమెరాను కూడా లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి అక్కడ స్థానికులు తీసిన వీడియో ఆధారంగా ఆ యువతితో పాటు ఆ అబ్బాయి పైన కూడా కేసు పెట్టారు. ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో యువతి లయోలో కాలేజ్ లయోల ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ చదువుతుంది. హర్షిత స్థానికంగా ఉండే దమ్మాయిగూడ నివాసం ఉంటుంది. అయితే నిన్న సాయంత్రం సమయంలో రాంగ్ రూట్ లో వెళ్తూ ఉండగా అక్కడున్న విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారి ఆ ఫోటో తీయడం జరిగింది. దీన్ని గుర్తించిన ఆ యువతి వెంటనే దగ్గరకు వచ్చి అట్టుకొని ఆ ఫోటో డిలీట్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఆ కానిస్టేబుల్ పైన దాడి చేసి తిరిగి పారిపోయారు. ఈ సంఘటన సంబంధించి ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తర్వాత ఇప్పుడు కొద్దిసేపు క్రితమే యువతిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. చేసింది తప్పు, పైగా ఫోటో తీసినందుకు పోలీస్ కానిస్టేబుల్ పైనే కసుబుసు మంది. యువతి తప్పించుకునేందుకు రౌడీ వేషాలు వేసింది, ఏకంగా ట్రాఫిక్ పోలీసునే చితకబాదింది. బండ బూతులు తిడుతూ పోలీస్ కు పట్టపగలే చుక్కలు చూపించింది. కీసరలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా పోలీస్ పైనే దాడి చేస్తున్న యువతి ధైర్య సాహసాలు చూసి అందరూ ముందు మెచ్చుకున్నారు. కానీ విషయం తెలిసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రాంగ్ రూట్ లో వచ్చి పోలీసునే నోటికొచ్చినట్టు తిట్టడాన్ని అంతా తప్పుబట్టారు. దూరం జరుగు, దూరం జరుగు. నువ్వు దూరం జరుగు, దూరం జరుగు. నువ్వు
కీసర సమీపంలోని దమ్మాయిగూడ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దమ్మాయిగూడకు చెందిన హర్షిత అనే యువతి తన మామయ్యతో కలిసి స్కూటీపై వెళ్తోంది. రాంగ్ రూట్ అని తెలిసినా ఆ యువతి బండి ఆపలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూటీని ఫోటో తీశాడు. ఇది గమనించిన ఆ యువతి అసభ్య పదజాలంతో హోంగార్డ్ చొక్కా పట్టుకుంది. అంతేకాదు కాలర్ పట్టుకుని మరీ కొట్టసాగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇవాళ యువతిని అరెస్ట్ చేశారు. హర్షిత లయోలా కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా గుర్తించారు. దూరం జరుగు, దూరం జరుగు. నువ్వు రాలేదు.